పాక్ కొత్త ప్రధాని ఎవరు అనే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తొలుత నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో వీరిలో ఎవరో ఒకరు పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే నవాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోదరుడు షెహబాజ్ షరీఫ్ ను ప్రధానిగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ఎన్బి శాఖ మోకాలుడ్డిందని మండిపడ్డారు. ఈ కారణంతో ఈ రోజు చేపట్టాల్సిన భీమవరం పర్యటనను వాయిదా వేశామని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ను యూటర్న్ చేస్తూ రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి చార్మినార్ సిఐ సాదిక్ అలీగా గుర్తించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. తొలిసారిగా 20 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకుంది. తెలంగాణలో కొత్తగా కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. సాగునీటి రంగంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా సమగ్ర వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. సినీ నటి మాజీ ఎంపీ జయప్రదను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టు ముంగిట హాజరుపరచాల్సిందిగా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో పలుమార్లు వాయిదాలకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇండియా ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ తుది జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్ గురువారం నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభమవుతుంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,950 వద్ద కొనసాగుతుంది. కిలో వెండిపై 100 తగ్గి 76,900కు చేరుకుంది.